సో ఇప్పటి వరకు ఇన్ని సాంగ్స్ చేశారు, చాలా మంది సింగర్స్ పాడుంటారు మీ సాంగ్స్ కి, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు సింగర్స్ అందరూ నచ్చుతారు. డిప్లొమాటిక్ ఆన్సర్. లేదు లేదు, మంగ్లి గారు కూడా మల్టీ టాలెంటెడ్, సాంగ్స్ పాడతారు, ఆమె సాంగ్స్ కి ఆమె చేస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడైనా చేయాలి అనిపించిందా? నేనే పాడి నా పాటకు నేను చేయాలి. అమ్మాయిలు కాదు అమ్మాయి, రెండు కులాలు రెండు మతాలు, ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల. దుర్గా దుర్గా. హాయ్ దుర్గా. హాయ్ అండి. ఇప్పుడు ఫోక్ సాంగ్స్ చేసే కంటే ముందు వేరే సాంగ్స్ ఏమైనా చేశారా, అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అట్లా కాకుండా అసలు ఈ ఫస్ట్ ఛాన్స్ ఎప్పుడు వచ్చింది? వేరే యూట్యూబ్స్ లో చూసి లేకపోతే వేరే ఎక్కడైనా చేస్తే చూసి ఈ ఫోక్ సాంగ్ ఆఫర్ వచ్చిందా? అంటే కూచిపూడి పర్ఫార్మెన్సెస్ చాలా చేసేవాళ్ళము. నేను ఈ ఫోక్ కన్నా ముందు చాలా సాంగ్స్ చేశాను, అవి కూడా ఒక 10 వరకు చేశాను జిఎంసి ఛానల్లో. అది అంటే ఇట్లా మా బ్రదర్ ఛానల్ అన్నమాట. చరణ్ అన్న అని తను, చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్ కూడా తను. అంటే అంతకుముందు చాలా సాంగ్స్ తీశారు, చిన్న గ్యాప్తో మళ్ళీ ఇండిపెండెంట్ మ్యూజిక్ ఛానల్ పెట్టడం జరిగింది. సో నేను అందులో యాక్ట్ చేస్తూ కొరియోగ్రఫీ చేశాము. కొరియోగ్రఫీ నా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక చేసాము చాలా సాంగ్స్, 3-4 సాంగ్స్ దాకా క్లాసికల్ టైప్లో చేసాము అండ్ కొంచెం ఫోక్ రిలేటెడ్. ఇప్పుడు జిఎంసీలో మళ్ళీ ఫోక్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే స్కూల్ ఉన్నప్పుడు కానీ ఫ్రెండ్స్ ఏమనేవాళ్ళు, ఏ సెలబ్రిటీ వచ్చింది ఇలా ఏదో ఫీలింగ్ ఉండేదా ఫ్రెండ్స్ మధ్యలో? నువ్వు రాగానే ఏడిపించడం కానీ లేకపోతే ఏ దుర్గ వచ్చింది, ఏ సెలబ్రిటీ వచ్చింది, ఇలా ఫీల్స్ ఏమైనా ఉంటుందా కాలేజ్లో ఫ్రెండ్స్ మధ్యలో? చాలా ఘోరంగా తయారయ్యారు ఈ మధ్య అయితే. అసలు అంటే ఎప్పుడు అట్లాగే ఉండేవాళ్ళు కానీ ఇంక ఈ మధ్య అసలు కనిపించగానే సెల్ఫీ దిగుదామా అది ఇది అన్నాము. చాలా విసిగిస్తారు మా ఫ్రెండ్స్ అందరూ, బాగా ఏడిపిస్తారు, ఆట పట్టిస్తారు. అంటే ఎట్లా ఇప్పుడు నేను కనిపించగానే పాటలు పాడుతుంటారు నా సాంగ్స్ అని, వద్దు ప్లీజ్ అని గట్టి గట్టిగా పాడుతుంటారు. అంటే బయట మనకి సంబంధం కూడా లేకుండా వెళ్తున్న జనాలకు చెప్పే టైప్ ఉంటారు కదా, అట్లా చెప్తుంటారు వీళ్ళు, అరుస్తుంటారు, అది వద్దు ప్లీజ్ ఆపండి అని చెప్తుంటా. దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నమాట, ఏ నా ఫ్రెండ్ చూడండి సెలబ్రిటీ అయిపోయిందని. అవునా, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఓకే. అండ్ పేర్ని ఫామ్ అనేది చాలా కష్టం, పేర్ని లాస్యం అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది నేర్చుకున్నట్టున్నారు గర్ల్స్లో, అందులో మీరు ఒకరు. ఈ పేర్ని లాస్యం చేస్తున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ నుంచి కావచ్చు, లేకపోతే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళలో ఎవరిని గుర్తు పెట్టుకోవాలంటే ఎవరిని బాగా గుర్తు పెట్టుకుంటారు? పేరుని లాస్యం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అంతకుముందు పేరుని తాండవం నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ వాళ్ళే జాయిన్ అయ్యారు ఇందులో లాస్యంలో. ఇట్లా నాలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కడో కొంతమంది కూడా జాయిన్ అయ్యాము. ఫస్ట్ బ్యాచ్ పేరుని లాస్యం స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో అది స్టార్ట్ అవ్వడం కూడా త్యాగరాయ మ్యూజిక్ కాలేజ్లోనే స్టార్ట్ అయింది, అక్కడే పెట్టారు మాకు ఫస్ట్. అంటే ఇట్లా బయట ఎవరు సపరేట్గా టీచ్ చేస్తున్నట్టు తెలీదు కూడా, అందులోనే ఉండేది మాకు ఫస్ట్. సో మేము ఫస్ట్ బ్యాచ్ అందులో జాయిన్ అయ్యాము, మంచి టీం ఉండేది ఫస్ట్ బ్యాచ్ నుంచి. ఐ మీన్ 4 ఇయర్స్ కోర్స్ అన్నమాట మాది. సో అక్కడ కూడా చాలా సపోర్ట్ ఉండేది ఫస్ట్. మాకు అక్కడ ప్రణవి అక్క అని నేర్పించేవాళ్ళు, కళాకృష్ణ మాస్టర్ గారి స్టూడెంట్. కళాకృష్ణ మాస్టర్ అంటే ఇప్పుడు మాస్టర్ గారు చాలా హై అనమాట, ఇంకా మనకి పేరుని అంటేనే కళాకృష్ణ మాస్టర్ గారు. అంతకుముందు మనకి కాకతీయ డైనెస్టీ నుంచి మనకి పేరుని శివతాండవం అనేది వచ్చింది. డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఇస్ ద హెడ్ అనమాట ఫస్ట్ మనకి. ఆయన దత్తపుత్రుడు కళాకృష్ణ మాస్టర్ గారు అని అంటారు. చాలా పెద్ద మాస్టర్, చాలా మంచివారు. అంటే ఎంత సపోర్ట్ చేయాలి ఇప్పుడు చాలా వరకు, ఎట్లా అంటే మనము కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఏంటంటే గురువులు కూడా మనకి కొంచెం డిస్లైక్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్ని కానీ, అట్లా కొంతవరకు ఉంటుంది. కానీ కళాకృష్ణ మాస్టర్ గారు అసలు ఏ ఫామ్ అనేది ఉండదు, ఆ పర్సన్లో టాలెంట్ ఉండి వాళ్ళు చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా 100% సపోర్ట్ చేస్తారు. సో నేను ఆయన ప్రణవి అక్క మాకు ఎవరైతే నేర్పించారో ఆయన స్టూడెంట్ ఉండేవారు, తను మాకు నేర్పించింది. సో నేను ఇప్పుడు నల్గొండలో చేశాను, మనకి ఇక్కడ హైదరాబాద్లో 3-4 ఇయర్స్ బ్యాక్ ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. సో అప్పుడు చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉండేది కానీ మనకు ఛాన్స్ దొరకదు, బికాజ్ అప్పట్లో ఏంటంటే నల్గొండ వాళ్ళు ఇక్కడ నేర్చుకుంటున్నా కూడా మాకు ఛాన్స్ దొరకదు. మంచి ఎక్కడైనా ఒక చిన్న ఛాన్స్ దొరుకుతుందా అని ఒక థాట్లో ఉండేది. అమ్మ నేను ట్రై చేశాము ఎవరి దాంట్లోనైనా దొరుకుతుందా మాస్టర్స్ గ్రూప్లో, మనకు సోలో ఇచ్చేంత ఉండదు అక్కడ. సో అలా అనుకుంటున్న టైంలో నాకు ప్రణవి అక్క నాకు అడిగారు అనమాట ఇట్లా కళాకృష్ణ మాస్టర్ గారి టీంలో చేయాలి అంటే.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బికాస్ ఏంటంటే నేను ఎక్కడో నేర్చుకున్నామని ఇక్కడ వచ్చి నేర్చుకుంటున్నప్పుడు ఆ సార్ అడగడము, ఎవరైనా ఉన్నారా అని అడిగితే అక్క నన్ను తీసుకెళ్ళడము. సో ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది, నేను ప్రూవ్ చేసుకుంటేనే ఆయన నన్ను గుర్తుపెట్టుకుంటాను అనుకున్నాను. అప్పుడు చాలా కష్టపడ్డాను నేను. యాక్చువల్లీ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, అక్క నేర్పిస్తే అన్నీ నేర్చుకున్నాను. వెళ్ళి మళ్ళీ వెళ్ళి వెళ్ళి చేసిన తర్వాత నచ్చుతుందో లేదో మాస్టర్ గారికి అనుకున్నాను. ఫైనల్గా ఆయనకు నచ్చింది. ఆయన అందరితో పాటు చేయడం, మేము 150 మెంబర్స్ పేరిని లాస్యం శివతాండవం కలిపి పర్ఫామ్ చేశాం స్టేజ్ పైన. అది కాకుండా ఆయన మెయిన్ స్టూడెంట్స్ ఒక 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్లో ప్రణవి అక్క ఒకరు, ఇంకా ఇద్దరు అందులో ఇట్లా మ్యారేజ్ అయ్యి రాకపోవడం అలా జరిగేసరికి నేను అందులో ఒక మెంబర్గా చేయడం నాకు చాలా హ్యాపీ అన్నమాట. అంటే కూచిపూడి నేను నాకు కావాల్సినంత రేంజ్లో నేను చేశాను, నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షనే. పేరినీలో నేర్చుకుంటున్నాను, ఎప్పుడు ఇంకా ఇంకెప్పుడు వస్తుంది మంచి స్టేజ్ మనకి అనుకుంటున్న టైంలో నేను డైరెక్ట్ కళాకృష్ణ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళడం ఏంటంటే నాకు చాలా హ్యాపీ. అది ఆయన గుర్తుపెట్టుకొని పిలుస్తారు ప్రోగ్రామ్స్కి. ఇప్పుడు అమ్మాయి వచ్చింది ఓన్లీ ప్రపంచ తెలుగు మహాసభలు చేసి వెళ్ళిపోయింది అట్లా కాదు, ఆయనకి ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా నాకు కాల్ చేస్తారు. అంత పెద్ద మాస్టర్ గారి నుంచి కాల్ రావడం అంటే చాలా గ్రేట్. అసలు ఆయన దగ్గర మాట్లాడడానికే భయపడతారు ఎవరైనా కూడా. చాలా రెస్పెక్ట్ ఆయన ఆయన అంటే నాకు. అండ్ ఏదైనా ప్రోగ్రామ్ చెప్పగానే కూడా నాకు కుదిరితే ఖచ్చితంగా చేస్తాను నేను. సో మ్యాథ్స్ నో చెప్పరు? నో అస్సలు చెప్పను. ఆయన దగ్గర ప్రోగ్రామ్స్ అసలు రావడము, ఆయన ఇంకా గుర్తుపెట్టుకొని చెప్పడం, కాల్ చేయడం అంటేనే చాలా హ్యాపీ అన్నమాట. సో ఇప్పటి వరకు ఇన్ని సాంగ్స్ చేశారు, చాలా మంది సింగర్స్ పాడుంటారు మీ సాంగ్స్కి, మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నాకు సింగర్స్ అందరూ నచ్చుతారు. అంటే డిప్లొమాటిక్ ఆన్సర్ అయ్యొద్దు. లేదు లేదు, నాకు అందరు నచ్చుతారు. నాకు అందరు నచ్చుతారు. ఎవరైనా ఇద్దరు పిక్? 2 అంటే 3 పిక్ చేద్దా? ఓకే, నేను చెప్తూనే వెళ్ళిపోతా అట్లా. 3 అంతే. ఓకే, నాకు తిన్నా తీరం లక్ష్మి అక్క వాయిస్ నచ్చుతుంది. ఓకే, అంటే డిఫరెంట్ డిఫరెంట్ అనిపిస్తుంది ప్రతి సాంగ్కి తనది. నెక్స్ట్ మంగ్లీ వాయిస్ నచ్చుతుంది, మంగ్లీ గారు వాయిస్ నచ్చుతుంది, బాగా అనిపిస్తుంది. ఎప్పుడైనా చేశారా మంగ్లీ గారి సాంగ్కి మీరు? నేను చేయలేదు. అంటే నేను నా యూట్యూబ్లో తన సాంగ్స్కి నేను చేశాను, కాకపోతే డైరెక్ట్గా ఇట్లా ఫోక్ సాంగ్స్ ఎప్పుడు చేయలేదు. చేస్తే బాగుంటుంది, నా ఫీలింగ్ కూడా అదే. నెక్స్ట్ శిరీష అక్క వాయిస్ నాకు చాలా సూట్ అవుతుంది. బేసిక్గా నేను చేసిన సాంగ్స్లో 3 సాంగ్స్ తనవే ఉంది, తన వాయిస్తోనే. అంటారు తన వాయిస్ నాకు బాగా సెట్ అవుతుందని, తన వాయిస్ కూడా నచ్చుతుంది. ఏమన్నా ఇప్పుడు సింగర్ అదొక్కటే నేను ఇంకా వినలేదు, సింగింగ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా? అయ్యో, ఇప్పుడు పాడమని అయితే అడగకండి. టు బి ఫ్రాంక్ అయితే నేర్చుకున్నా, నేను నేర్చుకున్నాను కాబట్టి ఒక 2 లైన్స్. మీ తిన్న తీరం సాంగ్? తిన్న తీరమా? తిన్న తీరమేనా? వద్దు పోనీ, మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెను తిరిగి, అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి, నువ్వు నడిచే దారులలో పూల గంధాలే ఊపిరిగా, కథ నడిచే మనసు కదే హాయి రాగాల మణిగా, దినమొక రగముగా పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా, నిలవదే మది నిలవదే సిరి సొగసుని చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసి కాళిదాసై ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీదే. ఇంత బాగా పాడుతుంటే ఇంకొద్దు చాలు కాదు. అసలు నిజంగా ఈ సాంగ్ నాకు ఎంత ఇష్టం అంటే నేను ఎప్పుడు లూప్ లో వింటూ ఉంటాను శతమానం భవతిలో. ఇది నా ఫేవరెట్ సాంగ్. అండ్ కూడా చాలా ఫేవరెట్ సాంగ్ నాలో. నేను ఆ సాంగ్ ఉంటుంది కదా, ఈ రెండు నేను లూప్ లో వింటూనే ఉంటాను. సడన్ గా మీరు పాడుతుంటే నాకు నైట్ లిరిక్స్ ఉన్నాయి స్ట్రైక్ అవుతుంది ఇప్పుడు. సో ఫ్యూచర్ లో దుర్గా తన సాంగ్స్ కి తానే పాడుతుంది? నేనే పాడి నేనే యాక్టింగ్ అన్ని నేనే చేస్తాను. పాడాల్సిందేనా? మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరీ వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీల, అంతగా కవ్వేస్తావేం గిల్లి అందుకే బంధించైనన్ మళ్ళీ కిలాడి కోమలి గులేబ కావలి సుఖాల జావలి వినాలి కౌగిలీ.
సూపర్ సూపర్ సూపర్. అసలు ఎంత బాగా పాడుతున్నారు ఇంత బాగా పాడుతున్నారు కదా. మ్యూజిక్ కోర్స్ ఎక్కడ నేర్చుకున్నారా, అంటే ఎక్కడ ఎవరి దగ్గర నేర్చుకున్నారు? అంటే నేను చిన్నప్పుడు నల్గొండలో ఉన్నప్పుడు లోకల్లో నేర్చుకున్నాను మ్యూజిక్. తర్వాత కూచిపూడి వెళ్ళినప్పుడు మాకు డాన్స్తో పాటు సింగింగ్ ఉండేది, అక్కడ నేర్చుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఇక్కడ కూడా అంతే, మళ్ళీ నేర్చుకుంటూనే రామాచారి గారి దగ్గర నేర్చుకోవడం అంటే వెళ్ళడం జరిగింది క్లాసెస్కి. వెళ్ళాను, ఒక 2 ఇయర్స్ వెళ్ళాను. తర్వాత ఇంకా కానీ రామాచారి గారి దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఇప్పుడు టాప్ క్లాస్ సింగర్స్. అంతే, అవును. అంటే అయ్యో వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు. సో మీరు కూడా సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా బ్యాచ్లోకి వెళ్తారు. నేను అనుకున్నాను ఒకప్పుడు వెళ్దాం మ్యూజిక్ సైడ్ అని కూడా, కానీ మనం డాన్స్లో మనం డాన్స్ వదిలిపెట్టదు, మనం ఇంకో సైడ్ పోనీయదు. సో ఎంత సింగింగ్లోకి వెళ్ళినా కాలు లాగుతూ ఉంటుంది. అంతే. ఎస్, మంగ్లీ గారిని ఎప్పుడైనా కలిసారా? మంగ్లీ గారు కూడా మల్టీ టాలెంటెడ్, సాంగ్స్ పాడతారు, ఆమె సాంగ్స్కి ఆమె చేస్తూ ఉంటారు. సో అలా ఎప్పుడైనా చేయాలి అనిపించిందా? అయ్యో నాకు నేనే పాడి నా పాటకు నేను చేయాలని అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు నిజంగా. నాకు ఏ సాంగ్ చేసినా సాంగ్ నచ్చి కొంచెం సూటబుల్గా ఉంది అంటే నేను ఖచ్చితంగా చేస్తాను, అది ఎవరిదైనా ఏ ఛానల్కైనా కూడా. ఎస్, సో మంగ్లీ గారిని కలిసినప్పుడు ఏమనిపించింది, ఆమె ఏం చెప్పారు? నేను కలిశాను, కాకపోతే ఇప్పుడు రీసెంట్గా కాదు, అది 3 ఇయర్స్ బ్యాక్ నల్గొండలో ఒక ప్రోగ్రామ్లో నేను కలవడం జరిగింది. తను వచ్చారు అప్పుడు, యాంకరింగ్ చేశారు. సో నేను అప్పుడు కలిశాను. అప్పుడు ఇట్లాగే అది న్యూ ఇయర్ ఈవెంట్ అనుకుంటా. సో నేను ఒక క్లాసికల్ పర్ఫార్మెన్స్, ఇంకా రింగ్ డాన్స్ చేశాను అనమాట. రింగ్ సాంగ్, ఒక వెస్టర్న్ సాంగ్కి రింగ్ చేస్తే తను స్టేజ్ పైన ఇంకెట్లా యాంకరింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది. అప్పట్లో యాంకరింగ్ ఎక్కువ తన సాంగ్స్ ఇన్ని రాలేదు అప్పటికి, మొత్తం పిల్ల బాగుంది అట్లా మాట్లాడేవారు అనమాట, స్టేజ్ పైన కూడా బాగా మాట్లాడేవారు. సో ఇప్పుడు ఇంకా ఏం సాంగ్స్ చేస్తున్నారు ప్రెసెంట్? సాంగ్స్ అంటే నేను అదే ఏదైనా ఉంటే మాత్రం, ఇట్లా ఎగ్జామ్స్ కైండ్ ఆఫ్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా గ్యాప్ ఇస్తాను. సాంగ్ నచ్చితే ఎంత షెడ్యూల్ ఎంత టైట్ ఉన్నా నేను ఎప్పుడూ ఒకరోజు పెట్టుకోనైనా ఖచ్చితంగా చేస్తాను. సాంగ్ నచ్చడమేనండి నాకు పెద్ద, వేరేది వేరే ఏ విషయం నేను పట్టించుకోను. సాంగే నాకు, సాంగ్ నచ్చాలి. ఫీమేల్, ఆబ్వియస్గా ఫీమేలే చేస్తాను. సాంగ్ నచ్చితే మాత్రం నేను వదిలిపెట్టాను, ఖచ్చితంగా చేస్తున్నా. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇంటి నిండా నాకు మొత్తం ప్రైజెస్, అవార్డ్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి చూపించవచ్చు కదా మా ఆడియన్స్ కోసం? అయ్యో ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. నల్గొండలో నా 10th వరకు అక్కడే అన్నాను కదా, చాలా ప్రోగ్రామ్స్, ఆ రోజుకి ఒక ప్రోగ్రామ్ కాదు 2-3 ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. సేమ్ కాస్ట్యూమ్ కదా, అక్కడ ఇక్కడ మొత్తం చేసొచ్చేవాళ్ళం. అక్కడైతే ఇల్లు మొత్తం ఇట్లా రౌండ్గా ఉంటాయి. ఇక్కడికి తీసుకురాలేదు మేము అవార్డ్స్ ఏమి ఎక్కువ. ఓకే, ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యి? ఇక్కడ షిఫ్ట్ అయ్యి 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ అయింది. సో ఇట్లా బాగా డాన్స్ చేస్తారు కదా, అంటే ఎప్పుడైనా ఏ హీరోయిన్తోనైనా కంపేర్ చేస్తారు అంటే, స్నేహ గారితో చేయటం చూసాను డాన్స్లో. అంటే డ్యాన్స్లో అంటే మనం ఇట్లా వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. నాకు తెలిసి అయితే తమన్నా గారు బాగా చేస్తారు, శృతి హాసన్ బాగా చేస్తుంది, ఇప్పుడున్న జనరేషన్లో సాయి పల్లవి చాలా బాగా చేస్తుంది. అండ్ మనకు కూడా తను ఆల్రెడీ డాన్సర్ కాబట్టి మనందరికీ తెలుసు. ఎప్పుడైనా కంపేర్ చేస్తారా, సాయి పల్లవి లాగా చేస్తావు లేకపోతే ఈ హీరోయిన్లా చేస్తావు ఈ హీరోయిన్లా చేస్తావు అని? అంటే మనం అలా ఉంటాము అని చెప్పడం వేరు, అలా చేస్తాము అని చెప్పడం వేరు కదా. సో అలా ఎవరితో కంపేర్ చేస్తారా, చేసినప్పుడు ఏమనిపిస్తుంది? ఉంటారు అని అయితే కంపేర్ చేస్తారు, సాయి పల్లవి గారు లాగా ఉంటారు అని అయితే చాలామంది. దాన్ని రోడ్డు మీద కనిపిస్తే కూడా మీకు ఒక విషయం చెప్తే ఏమనుకోరు కదా అట్లానేవారు. డాన్స్ వైజ్గా అంటే నాకు కూచిపూడికి కంపేర్ చేసేవారు. మనకు చాలా గ్రేట్ డాన్సర్స్ ఉన్నారు కదా, మంజు భార్గవి గారు కానీ, శోభన గారు కానీ, అట్లా కంపేర్ చేసేవాళ్ళు, అలా వాళ్ళతో కంపేర్ చేసేవాళ్ళు. అలాగే ప్లస్ ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్గా ఉంటాయి కదా, ఎవరైనా చెప్పారా? అయ్యో చెప్తారు, చాలామంది అంటారు. సో ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి డ్యాన్స్ ఫామ్స్ చేయాలని ఉంది? నాకు కథక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అండి. అంటే లైట్గా టచ్ ఉంది నాకు, కానీ నాకు డీప్గా వెళ్ళాలి కథక్ అని ఇంట్రెస్ట్ ఉంది. కొంచెం టఫ్ ఏమో కదా అవి అంతా, పోస్టర్స్ పెడుతూ కొంచెం, అంటే మనం వెళ్ళి ఇష్టంతో నేర్చుకుంటే ఏదైనా ఈజీని అనిపిస్తుంది కదా అట్లా. సో దుర్గాని ఫ్యూచర్లో ఏది అనుకుంటే అది నీకు రావాలి, నీకు జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా ఛానల్ నుంచి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాహుల్ అసలు మీకు ఎలా పరిచయం అయ్యారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది మీరు రాహుల్ చాలా క్లోజ్ అని మాట్లాడుతా ఉంటారు. అంటే రాహుల్ నేను క్లోజ్ అంటే, అంటే ఇట్స్ లైక్, సో అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. మీ ఇంటికి వస్తారా రాహుల్? ఇంటికి వచ్చేవాడు. సో పబ్లో